వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. నా పేరు CSR. హైదరాబాద్ దేశ రెండో రాజధాని. ఇది ప్రతి ఎలక్షన్లో వచ్చినప్పుడు వస్తున్నటువంటి అంశం. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా కేసీఆర్ ఇదే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఎన్డీటీవీ కాంక్లేవ్లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. దేశ రెండో రాజధాని చేయడానికి హైదరాబాద్ని ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఢిల్లీ తరహా రాజధాని చేయడానికి మాత్రం కుదరదు, లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలి అనేటువంటి డిమాండ్ కేసీఆర్ చేశారు. ఆ రోజు నుంచి దేశ రెండో రాజధాని హైదరాబాద్ అనేటువంటి అంశం తెర మీదకు వచ్చింది. దానికి పోటీగా కర్ణాటకకు సంబంధించి బెంగళూరుని దేశ రెండో రాజధాని చేయాలని చెప్పి కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసి ఆమోదించి కేంద్రానికి పంపించడం జరిగింది. అలాగే తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు అసెంబ్లీ కూడా దేశ రెండో రాజధానిగా చెన్నైని చేయాలి అనేటువంటి డిమాండ్ తోటి ఒక ప్రపోజల్ను కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దీంతో దేశ రెండో రాజధాని ఏదైతే బాగుంటుంది దక్షిణ భారతదేశంలో అనేటువంటి ఒక టాక్, అలాంటి ప్రచారం తెర మీదకు వచ్చింది. తాజాగా విద్యాసాగర్ రావు మాజీ గవర్నర్ చేసినటువంటి కామెంట్ తోటి మరొకసారి ఇప్పుడు దేశ రెండో రాజధాని అనేటువంటి అంశం తెర మీదకు వచ్చింది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో కూడా దేశ రెండో రాజధాని హైదరాబాద్ అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. అలాగే బీజేపీ మేనిఫెస్టోలో కూడా దేశ రెండో రాజధాని హైదరాబాద్ అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. కానీ నరేంద్ర మోడీ మాత్రం తిరుపతి వేదికగా చేసుకొని గత లోక్సభ ఎన్నికల సందర్భంగా 2014 కూడా ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే అమరావతిని దేశ రెండో రాజధానిగా చూడాలి అనేటువంటి కోణంలో ఆయన పరోక్షమైనటువంటి సంకేతాలు ఇస్తూ ఢిల్లీ తరహా రాజధానిని అమరావతిలో నిర్మిస్తాము అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. కేవలం అదే ఒక వ్యాఖ్యను బేస్ చేసుకొని అమరావతి రాబోయేటువంటి రోజుల్లో దేశ రెండో రాజధాని అవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. దక్షిణ భారతదేశంలో సెంటర్ పాయింట్గా అమరావతి ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కొంతమంది ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలపడాలన్నా కూడా అమరావతిని దేశ రెండో రాజధాని చేయాలి, నరేంద్ర మోడీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పినటువంటి అంశం ఢిల్లీ తరహా రాజధానిని నిర్మిస్తామని చెప్పడం జరిగింది అమరావతిలో. సో అంటే పరోక్షంగా దేశ రెండో రాజధాని అమరావతి అనేది సంకేతాలు ఇచ్చారు నరేంద్ర మోడీ అనేది కూడా కొంతమంది అన్వయించుకుంటున్నారు. సో దీంతో దేశ రెండో రాజధాని అనేది దక్షిణ భారతదేశంలో ఒక ప్రచార అస్త్రంగా మారుతుంది. దాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి బీజేపీ ఒక ఎత్తుగడను రచించింది. దానిలో భాగంగా విద్యాసాగర్ రావు తెర మీదకు వచ్చారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో దేశ రెండో రాజధాని ఏది అనే అంశం మీదనే దక్షిణ భారతదేశంలో ఎంతో కొంత బీజేపీ బలపడాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రత్యేకించి హైదరాబాద్ను దేశ రెండో రాజధాని చేయిస్తాము అనేటువంటి ఒక స్లోగన్ తోటే బీజేపీ బలపడాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎంతవరకు బీజేపీ ఈ అంశం మీద బలపడేటువంటి అవకాశం ఉందా, అసలు దేశ రెండో రాజధాని హైదరాబాద్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అమరావతి, ఈ రెండిట్లో ఏది బెస్ట్ ప్లేస్లు, లేదంటే ఈ రెండూ కాకుండా తమిళనాడు అలాగే కర్ణాటక దేశ రెండో రాజధాని వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందా, అసలు ఎందుకు రాజకీయ కోణం నుంచి దీన్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.